ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రతిపక్ష నేతలు వరుసగా ర్యాలీలు సభలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. విపక్ష నేతల ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా జనంతో ఆ ప్రదేశాలు నిండిపోతున్నాయి. అదే సమయంలో జగన్ కూడా సభలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు చేపడుతున్నారు. అందుకోసం వైసీపీ నేతలతో పాటు వాలంటీర్లు జన సమీకరణ చేస్తున్నారు. పోలీసులు స్థానికంగా ఆంక్షలు కూడా పెడుతున్నారు. అయితే వైసీపీ సభలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. విపక్షాలకు ఓ రూల్, తనకో రూల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ వ్యాప్తంగా రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. 160 ఏళ్ల కిందట బ్రిటిష్ కాలంలోని 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, గుంటూరు ఘటనలను సాగ్గా చూపి ప్రతిపక్షాలు రాజకీయ సభలు పెట్టుకోకుండా నిషేధం విధించింది. ఇది ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుంది. అధికార పక్షం మాత్రం ఎలాంటి సమావేశాలనైనా నిర్వహించుకోవచ్చు. దానికి కూడా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించుకున్నారు. అత్యంత అరుదైన సందర్భాలలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే పర్మిషన్ ఇవ్వవచ్చని చెప్పుకొచ్చారు. ఆ పర్మిషన్లు వైసీపీ నేతలకే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని అమలు చేసే బాధ్యతను ఆయనే తీసుకోవాలి. కానీ జగన్ రెడ్డి మాత్రం అలా కాదు. సభలు, ర్యాలీలు వద్దంటూనే రాజమండ్రిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులు సభకు రావాలని హుకుం వేశారు. జగన్ పర్యటనతో విద్యా సంస్థలకు సెలవు, షాపులు, పరిశ్రమలు క్లోజ్ చేయించారు. స్టేడియం రోడ్, వై జంక్షన్ నుంచి ట్రాఫిక్ను మళ్లించారు. సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. కందుకూరు, గుంటూరు ఘటనలు వరుసగా జరగడంపై టీడీపీ నేతలు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎప్పుడూ జరగని ఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని అడుగుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర ప్రారంభంలోపే ఇలా జరగడం, ఆ వెంటనే వాటిని అడ్డుకునేలా పోలీస్ యాక్ట్ను అమలు చేయడం, రోడ్లపై ర్యాలీలు వద్దంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న వాదనకు బలం చేకూరుతుందన్నది విపక్షాల వాదన.